ఎండను పడి వచ్చినా అలసిపోయి వచ్చినా చల్లటి నీళ్లు తాగితే హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ చల్లటి నీళ్లు అనగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్ వలన చాలా నష్టాలు ఉన్నాయి. ఫ్రిడ్జ్ నుంచి వచ్చే గాలి వలన వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతుంది. దీని వలన అందరికీ అనేక రకమైన అనారోగ్యాలు వస్తున్నాయి. ఫ్రిడ్జ్ వాడితే గొంతు సంబంధిత వ్యాధులు, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు మొదలవుతున్నాయి. అదే కుండలో నీళ్లు తాగితే నీళ్లు చల్లగా ఉండడమే కాదు, కడుపులో చల్లగా ఉంటుంది. కుండలో నీళ్లు తాగడం వలన మట్టిలో ఉండే ప్రోబాక్టీరియాలు శరీరానికి లభించడం ద్వారా అనేక యాంటీబాడీస్పై పోరాటం చేస్తాయి. అంతేకాకుండా చెమట ద్వారా కోల్పోయిన లవణాలు ఈ నీటి ద్వారా లభించి కిడ్నీ, మెదడు చురుగ్గా పనిచేస్తాయి. మన జీవితంలో నీరు ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసు. అలాంటి నీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద అనారోగ్య ప్రమాదాలు తప్పిస్తాయి. అందుకే ఫ్రిడ్జ్ వాడకాన్ని సాధ్యమైన మేర పక్కన పెట్టి మట్టి కుండలను వాడాలని సలహా ఇస్తున్నారు. మన పూర్వీకులు కూడా కుండల్లో నీళ్లే తాగేవారు. అంతేకాకుండా రహదారుల్లో కుండల్లో నీళ్లు మజ్జిగ పెట్టేవారు. మట్టి కుండల్లో నీళ్లు మజ్జిగ పంచితే పుణ్యమని అలా చేసేవారు. ఎందుకంటే మట్టి కుండలో అంత ఆరోగ్య రహస్యం దాగి ఉందని వాళ్లకు తెలుసు. అందుకే మనం కూడా మట్టి కుండలో నీళ్లు తాగి ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.